అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విజృంభిస్తోంది. కాగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం కోసం ఇద్దరు మహిళలు వృద్ధులుగా నాటకమాడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని ఓర్లాండో నగరంలో చోటు చేసుకుంది. అందరి కళ్ళుగప్పి వ్యాక్సిన్ తొలి డోస్ వేసుకున్నా రెండో డోస్ వేయించుకునే సమయంలో ఆ ఇద్దరు మహిళలు పోలీసులకు చిక్కారు. అమెరికా దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది. కరోనా వారియర్లు 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు మొదట వ్యాక్సిన్ ఇవ్వాలన్న ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది వృద్ధులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒర్లాండోకు చెందిన 35 ఏళ్ల మహిళ, ఆమెతో పాటు 45 ఏళ్ల వయసున్న మరో మహిళ తోడైంది. ఇద్దరూ కలిసి వారి పుట్టిన తేదీలను 65 ఏళ్లు మించేలా మార్చుకుని వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్లో పేర్లు నమోదు చేసుకున్నారు. అనంతరం నెత్తికి తలపాగా చుట్టుకొని గ్లౌజులు, కళ్లద్దాలు పెట్టుకుని వృద్ధుల వేషధారణతో వ్యాక్సినేషన్ సెంటర్కు వెళ్లారు. అయితే ఆ ఇద్దరు మహిళల పేర్లు వారి గుర్తింపు కార్డు, రిజిస్ట్రేషన్ జాబితాలో ఒకేలా ఉన్నా పుట్టిన తేదీలు వేరుగా ఉన్నట్లు వైద్య సిబ్బంది గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మహిళలిద్దరినీ పట్టుకోవడంతో అసలు బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు.